वेलकम टू टीआरटीवी नेनु नीरजा निजाम निरंकुश पालनकु व्यतिरेकंगा राष्ट्रंलो कम्युनिस्टुल आध्वर्यंलो तेलंगाणा सायुध रैतांग पोराटालु जरिगायन्न सीपीएम नायकुलु निजाम निरंकुश पालनकु व्यतिरेकंगा हैदराबाद राष्ट्रंलो कम्युनिस्टुल आध्वर्यंलो తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాలు జరిగాయని మెదక్ జిల్లా సిపిఎం నాయకులు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వార్షికోత్సవం సందర్భంగా చేకుంట మండలం పొలంపల్లిలో కామ్రేడ్ కేవల్ కిషన్ స్మారక స్తూపం వద్ద నివాళులు అర్పించారు మెదక్ జిల్లా కమ్యూనిస్ట్ నాయకులు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిటీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ పోరాటాలు జరిగాయని 1948 సెప్టెంబర్ 17 రోజున హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనం అయిందని ఆనాటి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలకుల పరిపాలనలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం ఉద్యమాలు జరిగాయని అన్నారు. భారత పార్లమెంటులో రైతుల కోసం ప్రత్యేకమైన చట్టాలు వచ్చే వరకు కమ్యూనిస్టులు పోరాటాలు చేశారని వారు గుర్తు చేశారు. స్వాతంత్రం వచ్చి 70 ఏళ్లు గడిచిపోయినా ప్రజాస్వామ్యం లేకుండా పోతుందని సంస్థలు ఏర్పాటు చేసుకొని నిరసన వ్యక్తం చేసి అవకాశం లేకుండా చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మల్లేశం నరసమ్మ వివిధ గ్రామాల సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాయుధ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రాంతము భారత ఎస్టేట్లు విలీనమైనటువంటి సందర్భంగా కేవల్ కిషన్ సమాధి దగ్గర అమరుడైనటువంటి కేవల్ కిషన్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగించడం కోసం మెదక్ జిల్లాలో సిపిఎం పార్టీ కంకణబద్ధమైందని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాట వారసత్వాన్ని చాలా మంది వక్రీకరిస్తున్నారు. ఈనాటి దినానికి ఒక ప్రత్యేకత ఉంది. 1947 ఆగస్టు 15వ తేదీనాడు భారతదేశానికి స్వాతంత్రం వస్తే తెలంగాణ రాజ్యాన్ని తెలంగాణ ప్రాంతాన్ని నైజాము తన ఏలుబడిలో ఉంచుకొని భారత ప్రభుత్వంలో విలీనం చేయలేదు. 1948 సెప్టెంబర్ నెలలో ఇండియన్ సైన్యం వచ్చి నైజాం సైన్యం మీద దాడి చేస్తే 4 రోజుల్లోనే నైజాం లొంగిపోయి భారత యూనియన్లో విలీనం చేసిండు. విలీనం చేసినప్పటికీ అప్పటికే ఈ ప్రాంతంలో నైజాం యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములకు ఆగడాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో పెద్ద ఎత్తున పోరాటం జరుగుతున్నది. వచ్చినటువంటి సైన్యాలు కమ్యూనిస్టుల పోరాటాన్ని అంచడం కోసం తీవ్రమైనటువంటి కృషి చేస్తే 1951 వరకు ఈ ప్రాంతంలో సాయుధ రైతాంగాన్ని పోరాటాన్ని కొనసాగించినటువంటి వారసత్వము కమ్యూనిస్టులది. ఆ తర్వాత భూ సంస్కరణల చట్టాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత సాయుధ పోరాటాన్ని విరమించడం జరిగింది. మరి తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టు నాయకత్వంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా భూస్వాముల ఆగడాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచినటువంటి చరిత్ర. ఈ 10 లక్షల ఎకరాల క్షతగ్రాతులు అయ్యారు. ఆనాడు నైజాం పాలన ఆ రకంగా కొనసాగితే నేడు భారతదేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుంది, తెలంగాణలో నిరంకుశ పాలన కొనసాగుతుంది. ఎవరికి సంఘాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు. ఇలా కరోనా నేపథ్యంలో ఇలా పాత చట్టాలను తీసి సంఘాలు లేకుండా పోరాటాలు లేకుండా అణచివేయాలని చూస్తున్నారు. ఈ అణచివేతకు వ్యతిరేకంగా నేటి ప్రజలు వర్తమాన పరిస్థితుల్లో పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి సిపిఎం పార్టీ పిలుపునిస్తుంది.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మెట్టిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ Serenity Module High School Nakaram Admissions are in progress call 0402714689 and 0402714869